ఈ పూట మనతో సమయానికి గడపడానికి వచ్చిన అమ్మగారు రెవరెండ్ డాక్టర్ కృపా విక్టర్ గారు. ఈమె బెంగళూరులో ఉన్న యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్లో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ టీచ్ చేస్తారు. అమ్మగారు ఈ మనతో ఈ పూటగా కలపడం చాలా సంతోషము. అమ్మ థ్యాంక్స్, చాలా వందనాలు మీరు మాతో రావడం, టైం ఇవ్వడం, మా ప్రశ్నలకు సమాధానం చెప్పడం, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం మాకు అదృష్టం. చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు యూటీసీలో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ టీచ్ చేస్తున్నారు, కానీ ప్రారంభాలనే అరకల్ నుండి స్టార్ట్ అయింది. ఈ ప్రారంభాల గురించి అంటే ప్రస్తుతానికి చేసే ప్రతి సేవకి దేవుడు చిన్నప్పుడు ఏదో సిద్ధపాటు ఇస్తాడు. మనం బైబిల్ ట్రైనింగ్కి రాకముందే ఆ సిద్ధపాటు గురించి కొన్ని విషయాలు మాకు చెప్తారా? దేవుడు మిమ్మల్ని ఎలాగ బాల్యంలో సిద్ధపరిచాడు ఈ సేవ కొరకు? తప్పకుండా. మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధమైనటువంటి మాధ్యమం ద్వారా మీ అందరితో పాటు దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను, పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నటువంటి విధానమును మీతో పాటు పంచుకొనుటకు ఈ అవకాశం కల్పించినటువంటి రెవరెండ్ జేమ్స్ ఎలీషా అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నా బాల్యంలో దేవుడు నన్ను ఈ దినం నేనున్నటువంటి స్థితిలోనికి ఏ విధముగా నడిపించినాడు అన్నటువంటి ప్రశ్నకి సమాధానం ఇచ్చినట్లు, నేను చిన్న ఉన్నప్పుడు 6 నెలల పాపగా ఉన్నప్పుడు మా యొక్క తల్లిగారి మరణం, అప్పటికి తండ్రి మా తండ్రితో పాటు 5 సిబ్లింగ్స్ ఉండే, నన్ను కూడా పెంచి పోషించేటువంటి ఆర్థిక స్తోమత లేనందువల్ల అదే గ్రామంలో సిఎస్ఐ మధ్య కేరళ డయాసిస్ వారు ప్రారంభించి కొనసాగించుచున్నటువంటి మిషన్ పరిచర్యలో భాగంగా సిస్టర్స్ స్త్రీల మధ్య పనిచేయుటకు తమ యొక్క జీవితాన్ని సమర్పించుకొని త్యాగం చేసుకొని వచ్చినటువంటి సిస్టర్స్, సిఎస్ఐ సిస్టర్స్ గా పనిచేస్తున్నటువంటి వారు బెథెల్ ఆశ్రమం అనేటువంటి ఒక హోమ్ ఆఫ్ లవ్ ని, దాని ద్వారా పిల్లల్ని పెంచి పోషించి వారిని పెద్ద చేసేటువంటి ఒక పరిచర్య కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మా తండ్రి గారు తల్లి లేనటువంటి పరిస్థితులలో చిన్న పాపని పెంచి పోషించేటువంటి ఆ యొక్క అవసరాలు సౌకర్యములు లేనందువల్ల తీసుకొని వచ్చి ఈ సిస్టర్స్ యొక్క చేతిలో నన్ను పెట్టేసినాను. ఆ దినము నుండి ఈ దినం వరకు, ఈనాటి వరకు దేవుని యొక్క కృప ద్వారా ప్రేమ, అనురాగము, భక్తి, భయము, విశ్వాసములో పెంచబడుటకు దేవుడు నాకు అవకాశము కల్పించినాడు. నన్ను పెంచినటువంటి సిస్టర్స్ కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయించాను. ఈ సమయమున బెథెల్ ఆశ్రమం, నా పేరు బెథెల్ కృప. సో ఈ యొక్క బెథెల్ ఆశ్రమం హోమ్ ఆఫ్ లవ్ లో పెంచబడినటువంటి పిల్లలందరికీ కూడా బెథెల్ అనేటువంటి ఇంటి పేరును ఇచ్చినారు. సో మా రక్త సంబంధికులతో మాకేం పరిచయం లేదు, కనెక్షన్ లేనప్పటికీ ఈ వీరే తల్లి అయి సమస్తమై వారే పెంచి పోషించినారు. నేను 7th చదువుతున్నప్పుడు యేసు ప్రభువును నా స్వంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ఆ దినం నుండి ప్రభు పరిచర్యలో ఉండాలి, సువార్త సేవలో పాలి భాగస్థురాలు కావాలి, నన్ను పెంచినటువంటి అమ్మలు చేసేటువంటి పనిలో ఆ యొక్క పరిచర్యలో నేను కూడా ఒకదాన్ని కావాలి అన్నటువంటి ఆశ ఆసక్తి నాలో కలిగింది. కాబట్టి చిన్ననాటి నుండే భక్తితో భయంతో పెంచబడ్డాం. మా పెంచినటువంటి తల్లులు కూడా, బిడ్డలందరూ కూడా దాదాపు 40 గర్ల్స్ ని వాళ్ళు పెంచినారు, 10 బాయ్స్ ని అందరి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి చదివించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పిల్లల పిల్లలను కూడా చూసేటువంటి భాగ్యం వారికి దేవుడు అనుగ్రహించినారు. అయితే పిల్లలు పెంచబడినటువంటి బిడ్డలందరూ కూడా దేవుని సేవకులు కావాలి అనేటువంటి ప్రార్థన వారు
చేసేవారు. అందులో భాగంగానే ఒకవేళ దేవుడు నన్ను వారి ప్రార్థనలకి ఈ పరిచర్య కొరకు ఏర్పరచుకొని ఉండొచ్చు. సో పదో తరగతి అవగానే నన్ను చిన్నదని చెప్పి ఇంటర్మీడియట్ ఒక 2 ఇయర్స్ ఇంటి దగ్గరే ఉండి జూనియర్ కాలేజీ చదువుకొని ఆ తర్వాత వెంటనే బంగారపేట బెంగళూరు ఉన్నటువంటి థియోలజికల్ సెమినరీకి బైబిల్ స్టడీస్ కోసం కొరకై పంపించినారు. ఈ విధంగా ఆధ్యాత్మిక వేదాంత విద్యను చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఈ దినం నా ప్రభు పరిచర్యలో నేను కొనసాగుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. అయితే ఈ యొక్క యాత్ర, ఈ ప్రయాణము అనేది అంత సులువైనది కాదు. అయినప్పటికీ దేవుని కృప ద్వారా చిన్ననాడే దేవుడు నన్ను గూర్చి నా కొరకై ఏర్పరిచినటువంటి సంకల్పాన్ని దేవుడు నెరవేర్చినాడు. ఆ సంకల్పాన్ని కూడా నేను గ్రహించగలిగినాను. ఆ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి కృప కూడా దేవుడు నాకు అనుగ్రహించినాడు. నేను చదువుకొని వివిధ ప్రాంతాలలో పరిచర్య చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండలంలో ఒక ఆర్డైన్ ప్రెస్బిటర్గా నేను అభిషక్త పరిచర్యలు కొనసాగుతూ అందులో భాగంగానే యూటీసీలో వేదాంత విద్యను బోధించేటువంటి ఒక అధ్యాపకురాలిగా నా బాధ్యతలు నిర్వహించుటగాను నేను బెంగళూరు యూటీసీకి పంపబడ్డా. ఇక్కడ కూడా దేవుడు నా జీవితంలో చేసిన మేలు మాత్రమే కాక పరిచర్యలో నేను నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాలు, అనుభవాలను గురించి, నా యొక్క జీవితంలో దేవుడు జరిగించిన మేలులను గురించి బిడ్డలకు అంటే స్టూడెంట్స్ కి బోధించే కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. మీ పేరులో కృప ఉంది, మీ ఇంటి పేరులో కృప ఉంది, మీ సెంటెన్స్ లో ప్రతి చోట కృప ఉంది. నిజానికి మీరు కృపకు పుట్టిన, దేవుని కృపకు పుట్టిన బిడ్డ. అందుకనే మీరు అనేక మందికి దేవుని సేవలో ఇలాగా కృపా సాధకము, కృపా వాహకము అయ్యారు. చాలా సంతోషం. ఇంత చదువు చదివారు, ఎక్కడ బంగారుపేటలో చదివారు, జబల్పూర్లో చదివారు, యూటీసీలో ఎంటీఎస్ చేశారు, యూటీసీలో డాక్టరేట్ చేశారు, తర్వాత మన మెద్ద అది కరీంనగర్ అధ్యక్ష మండలంలో ఆర్డైన్ అయిన తర్వాత మీకు చాలా చాలా అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి టీచింగ్లోనే ఉన్నారు. ఆ టీచింగ్ యొక్క పిలుపు సంగతి, తర్వాత ఆ టీచింగ్లో ఉన్న సంతోషం, ఆనందం ఎటు మాకు చెప్తారా? తప్పకుండా చెప్తానన్న. చిన్నప్పటి నుండే నాకు టీచర్ అవ్వాలనేటువంటి ఆశ, ఆసక్తి బాగా ఉండే, చాలా ఆసక్తి. నన్ను బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తాను అని అన్నప్పుడు నేను టీచర్ ట్రైనింగ్కి పంపించమని అడిగినాను. టీచర్స్ ట్రైనింగ్ అయితే స్కూల్లో నేను పిల్లలకి బోధించు దేవుని సాక్షిగా బ్రతుకుతూ అనేక మందికి మార్గదర్శకంగా ఉండవచ్చు, సంఘానికి సమాజానికి ఉపయోగపడవచ్చు అనేటువంటి ఆలోచనతో నేను కోరినప్పుడు నన్ను పెంచినటువంటి తల్లిదండ్రులు, కాదు దేవుని పరిచర్యకు సంపూర్ణంగా పరిపూర్ణంగా సంపూర్తిగా దేవుని పరిచర్య కొరకే మేము నిన్ను మేము సమర్పించినాము, అది మా ఆసక్తి, కాబట్టి నువ్వు బైబిల్ ట్రైనింగ్ చదువుకోవాలి, థియోలజికల్ ఎడ్యుకేషనే నీకు కావాల్సింది, కానీ టీచర్స్ ట్రైనింగ్ కాదు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి జ్ఞానమిచ్చి ముందుకు నడిపిస్తే ఆ యొక్క టీచింగ్ చేసేటువంటి ఆశ కూడా, ఆ కోరిక కూడా దేవుడు నెరవేర్చవచ్చు. బైబిల్ కాలేజీలో ఎక్కడైనా టీచర్గా పనిచేస్తూ దేవుడిని యొక్క హృదయంలో ఉంచిన ఆశ తప్పకుండా నెరవేరుస్తాడని, దాని ప్రకారం ఈ దినం నాది నెరవేరినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే టీచింగ్లో లేక ఈ యొక్క విద్యా బోధనలో, ఆధ్యాత్మికమైనటువంటి విద్యా బోధన థియోలజికల్ ఎడ్యుకేషన్లో గ్రామ పరిచర్యలో నేను పలు విధాలుగా వాడబడినా, గ్రామస్తుల యొక్క, గ్రామ సంఘాల యొక్క అనుభవాలు, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆసక్తి, వారికి వారికి ఉన్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా కళ్ళార చూస్తూ వాళ్ళతో పాటు నేను అనుభవించింది. ఆ యొక్క అనుభవాన్ని ఈ యొక్క వేదాంత విద్యలో సంఘటిపిస్తూ లేక దాన్ని కలిపి లేక ఇంటిగ్రేట్ చేస్తూ ఏ విధంగా భావి తరానికి ఒక మంచి దైవ సేవకుని తయారు చేసేటువంటి ఈ యొక్క ఉద్యమంలో పాలి భాగస్థులము అవుతాము, అవ్వగలము,
ఒకవేళ అవకాశం వస్తే మనము సాధించగలిగినటువంటి దేవు ఏమి అనేటువంటి ఆశతో ఆసక్తితో నేను థియాలజికల్ టీచర్స్ టీచర్ గా ఈ యొక్క థియాలజికల్ ఎడ్యుకేషన్ లో నేను జాయిన్ అవ్వడము జరిగింది. అందువలన నా సంతోషంగా దేవుడు ఇచ్చినటువంటి యొక్క బాధ్యతలను నిర్వహించుటకు దేవుడు నాకు కృప చూపుతాను. అయితే ఈ యొక్క బోధన విద్యలు కూడా కేవలము థియరీ మాత్రమే కాదు, కేవలము వారికి చెప్పవలసినటువంటి లేక ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, కానీ అనుభవంతో కూడినటువంటి విద్యను లేక అనుభవ శాస్త్రాన్ని లేకుంటే అనుభవంతో కూడినటువంటి విషయాలను బిడ్డలకు నేర్పించడం ద్వారా భావితరానికి లేక రానైన తరానికి ఒక మంచి దైవ సేవకుని లేక సేవకులను తయారు చేసేటువంటి పరిచర్యలో దేవుడించి. కాబట్టి ఇది సంతోషమైనటువంటి ఒక ఆధిక్యతతో కూడినటువంటి ఒక అభిమానంతో కూడినటువంటి పరిచర్యగా నేను దీన్ని భావిస్తున్నాను. నిజమేనమ్మా, ఇది దేవుడు మనల్ని కరుణించి ఇచ్చిన ఆధిక్యత. ఎంతో మందిని దేవుని యొక్క సంఘం కొరకు, మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలో దేవుని యొక్క ప్రజల కొరకు, వాళ్ళ సేవ కొరకు, సేవకులను సిద్ధపరిచే ఈ పరిచర్య నిజానికి ఆ స్కూల్స్ లో ఉంటే అది పరిచర్యే, కానీ ఇది ప్రత్యేకమైన పరిచర్య. ఇది ఒక ఆధిక్యత, దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు వింటున్న మాకు ఒక ప్రశ్న ఉందమ్మా. ప్రశ్న ఏంటంటే, ఈ థియాలజికల్ కాలేజ్ యూటీసీలో మీరు ఏం క్లాసులు టీచ్ చేస్తారు? ఈ సేవకి సిద్ధపడుతున్న ఈ యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏ ఏ స్కిల్స్ నేర్పిస్తారు? యూటీసీ కాలేజీలో నేను బోధించేటువంటి బోధనా విషయాలు ఏమనగా, పరిచర్య పునాది లేకుంటే ముఖ్యమైనటువంటి శీర్షిక లేకుంటే మినిస్టీరియల్ ఫార్మేషన్ అనేటువంటి సబ్జెక్ట్ టీచ్ చేస్తాను ఫస్ట్ ఇయర్స్కి. దానిలో సేవకుడు ఎవరు, సేవకుని జీవితం ఏంటి, సేవకుల యొక్క పిలుపు ఏంటి, దైవ పిలుపు ఏంటి, ప్రస్తుతం మారుతున్నటువంటి సమాజంలో, మారుతున్నటువంటి కాలము, మారుతున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సేవకుని యొక్క ఉనికి ఏంటి అనేటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బోధించేటువంటి బోధన నేను చేయించను. ఆ తర్వాత లీడర్షిప్, ఒక నాయకుడుగా సంఘ నాయకత్వము, సామాజిక నాయకత్వంలో బోధకుడు లేక సేవకులు ఏ విధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితంలో కలిగి ఉండాలి, వారి బాధ్యతలు ఏంటి, వారి యొక్క బాధ్యతలను ఏ విధంగా నిర్వహిస్తే దేవునికి మహిమకరంగా ఉంటుంది అనేటువంటి పాఠాన్ని కూడా నేను నేర్పిస్తా. అంతే మాత్రం కాకుండా ప్రాక్టికల్ థియాలజీ అనగా పరిచర్యతో కూడినటువంటి ఒక అనుభవాన్ని కూడా బిడ్డలకి స్టూడెంట్స్ కి నేర్పించేటువంటి అవకాశం. దాంట్లో ఏంటంటే క్రైస్తవ వేదాంత విద్య, క్రిస్టియన్ ఎడ్యుకేషన్, క్రైస్తవ బోధన, క్రైస్తవ విద్య, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే ఈ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేటువంటి దీనిలో కూడా నేను డాక్టరేట్ చేసినాను కాబట్టి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అని మనం వినగానే సండే స్కూల్ అనుకుంటాం, అది సండే స్కూల్ కాదు. లేకుంటే చిన్న బిడ్డలకి చిన్న పిల్లలకి వర్తించినటువంటి పరిచర్య కాదు, లేదా బైబిల్ పాఠాలు కథలను బోధించేటువంటి బోధనా విధానం పద్ధతి కాదని. క్రిస్టియన్ క్రైస్తవ విద్య అంటే ఒక వ్యక్తిని లేక సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహాన్ని లేక సమాజాన్ని మారుతున్నటువంటి పరిస్థితులకు, మారుతున్నటువంటి జీవన విధానమునకు, మారుతున్నటువంటి స్థితిగతులకి తగినటువంటి విధముగా విశ్వాసంతో ఆ యొక్క పరిస్థితులలో తమ జీవితాన్ని కొనసాగించేటువంటి ఒక నిపుణతను నేర్పించేటువంటి అవకాశం దేవుడు నాకు అనుగ్రహించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క వర్గమును, కొందరు వ్యక్తులను వారి వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి, వారి వారి జీవిత విధానమును బట్టి ఏం చేస్తారంటే వారిని బహిష్కరిస్తారు, ఎక్స్క్లూడ్ చేస్తారు. సో డిసెబిలిటీ, అంగవైకల్యము లేక వైకల్యంతో బాధపడేటువంటి వారిని క్రైస్తవ సంఘాలు, సమాజాలు కూడా సరైన విధానంగా
అన్నీ వారికి ఇవ్వవలసినటువంటి గుర్తింపు కానీ వారికి ఇవ్వవలసినటువంటి స్థానము సంఘములు వారికి ఇంకా మనం కల్పించలేనటువంటి పరిస్థితులలో భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలు ఏ డినామినేషన్ పర్లేదు కానీ ఆ విధమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వీరిని కూడా ఈ బలహీనమైనటువంటి వాళ్ళు కూడా వైకల్యంతో బాధపడుతున్న వారే కావచ్చు, లేకపోతే వేరే విధమైనటువంటి అనగా ఈ సెక్షువల్ మైనారిటీస్ వారే కావచ్చు, ఇంకా వెలివేయబడినటువంటి స్త్రీలే కావచ్చు, లేక బలహీనులే కావచ్చు, వారందరినీ కూడా ఏ విధంగా మనం ఐక్యమత్యంతో కలుపుకొని కలిసి సహోదర భావంతో దేవుని సేవించగలుగుతాం ఒక కుటుంబంగా అనేటువంటి దృక్పథంతో డిసెబిలిటీ థియాలజీ లేక ఇంక్లూసివ్ థియాలజీని కూడా నేను బోధించేటువంటి బోధనలో ఉన్నాను. ఈ యొక్క సబ్జెక్ట్స్ ముఖ్యంగా టీచ్ చేస్తూ వాటితో పాటు ఫీల్డ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా స్టూడెంట్స్ వారి థియరీతో పాటు ప్రాక్టికల్ వర్క్ కూడా వారు చేయాలి. ప్రతి ఆదివారం వారు ఒక్కొక్క సంఘానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొనాలి, యూత్ మీటింగ్ జరిపించాలి, తర్వాత సండే స్కూల్ పరిచర్యలో పాలి భాగస్థులు కావాలి, లేకపోతే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లో సో వారిని ఒక్కొక్క చర్చెస్ కి కేటాయించేటువంటి బాధ్యత నాకు. ఆ తర్వాత ఎవ్రీ వీక్ కూడా వారిని ఏదో ఒక ఎన్జిఓ వస్తుంది కానీ ఆర్గనైజేషన్ కానీ లేకుంటే పీపుల్స్ మూవ్మెంట్ తో కానీ అటాచ్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రీగా ట్యూషన్ ఇవ్వడమే కావచ్చు, ఫ్రీగా కౌన్సిలింగ్ చేయడమే కావచ్చు, ఫ్రీగా వారి యొక్క సమయాన్ని వృద్ధులతో స్పెండ్ చేయడమే కావచ్చు, లేక డిఅడిక్షన్ ప్రోగ్రామ్ లో పాలి భాగస్థులు అవ్వడం కావచ్చు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా స్టూడెంట్స్ ని ఏర్పాటు చేసేటువంటి బాధ్యత నేను నిర్వహిస్తున్నా. అంతేకాకుండా ఇంటెన్సివ్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్ లో అది హాస్పిటల్ పరిచర్య వైద్య పరిచర్యే కావచ్చు, విద్యా పరిచర్యే కావచ్చు, మిషన్ వర్కే కావచ్చు, లేక సంఘ పరిచర్యే కావచ్చు, ఈ విధమైనటువంటి పరిచర్యలో ఈ స్టూడెంట్స్ ని ఒక 3 వారాల పాటు వారిని ఉంచి అక్కడే వారు ఉండి నివాసం ఉంటూ ఆ యొక్క పరిచర్యలో పాలు పంచుకుంటూ పాల్గొంటూ అనేక సత్యాలు నేర్చుకొని తిరిగి క్యాంపస్ కి రావడానికి ఉన్నటువంటి పరిచర్యలు. సో ఫీల్డ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా కూడా నేను ఈ స్టూడెంట్స్ కి ఎంతగానో ఈ ప్రాక్టికల్ అనగా ఏ విధంగా మనం నేర్చుకునేది ఆచరణలో పెట్టేటువంటి విధానంను వారికి నేర్పించేటువంటి అవకాశము దేవుడు నాకు అనుగ్రహించినాడు. అమ్మా చాలా బాధ్యతలు. ఇదేమో టీచింగ్ లోని సేవకుల్ని తయారు చేయడం, నాయకుల్ని తయారు చేయడం, తర్వాత అన్ని వయసుల్లోని క్రైస్తవ బోధన అనేది అవసరం. అందుకు ఎడ్యుకేటర్స్ విద్యను నేర్పించే బోధకులను చేయడం, ఇవన్నీ క్లాస్ రూమ్లోనే కాదు, మాకు తెలియదు ఈ విషయం, మీరు ఫీల్డ్ ఎడ్యుకేషన్లో ఈ విషయాలు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు, బయట నేర్చుకుంటారు, ఇటు బెంగళూరులో పరిసరాలకు వెళ్ళడం, తర్వాత ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్కి వెళ్ళడం, నిజానికి నేర్చుకున్నది ఉపయోగించిన దాంట్లో ఉండి నేర్చుకోవడం. ఇలాంటి ప్రత్యేకమైన సేవని దేవుడు మీకు ఇచ్చాడు, యూటీసీకి మీకు ఇచ్చింది, దేవుడు ఈ సేవని బాగా ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాము. అమ్మ నాకు ఒక ప్రశ్న ఉందండి, మీ టీచ్ చేస్తున్న ఇది ఉంది కదా, అంటే ప్రతి స్టేజ్లోని ప్రతి స్థాయిలోని దేవుని ప్రజలు దేవునికి విశ్వాసాన్ని నేర్చుకుని పెరగాలి అని చెప్పారు, ఈ క్రైస్తవ బోధన అనే సబ్జెక్ట్ ని పాదిరులైనా పాదిరములైనా నాయకులైనా నేర్చుకోవాలి, సంఘాలు సంఘస్థులు నేర్చుకోవాలా, ఎందుకు నేర్చుకోవాలి? క్రైస్తవ బోధన లేక క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అని అంట, క్రిస్టియన్ ఇందాక నేను చెప్పిన విధంగా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనగానే మన మదిలోకి వచ్చే ఆ సండే స్కూల్ అది చిన్న పిల్లలకి సంబంధించినటువంటి పరిచర్య. వారికి 14-15 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు సండే స్కూల్లో ఉంటే ఇంకా వాళ్ళకి బైబిల్ అంతా వచ్చేసింది, విశ్వాసం అంతా తెలిసిపోయింది, ఇంకా దెన్ వాళ్ళు సంఘంలో సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి యువకుడుగా వ్యక్తిగా విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు సిద్ధం చేసినామన్నటువంటి ఒక అపోహ మనకు. కానీ క్రైస్తవ విద్య
ఆ అపోహని తొలగించుచు క్రైస్తవ విద్య అంటే కేవలము బైబిల్ నాలెడ్జ్ లేక బైబిల్ కు సంబంధించినటువంటి జ్ఞానాన్ని జ్ఞానోదయాన్ని కలగజేయడం మాత్రమే కాదు కానీ ఈ బైబిల్లో లేక బైబిల్ కు సంబంధించినటువంటి పరిశుద్ధ గ్రంథంలోకి సంబంధించినటువంటి ఈ జ్ఞానాన్ని ఈ అనుభవాన్ని విశ్వాసాన్ని ఏ విధంగా వారి దినదిన జీవితంలో జీవిత అనుభవాల్లో జీవిత జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలలో జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సంతోషములో విజయములో అపజయములో ఈ యొక్క దైవ వాక్యాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకొని ఇంకా ఆత్మీయమైన సత్యములో అభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా ఎదగడానికి ఏ విధంగా సహాయపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే వారిని మేల్కొల్పేటటువంటి ఒక పరిచర్య వారికి అవగాహన కల్పించేటటువంటి పరిచర్య వారిని క్రీస్తు మార్గములో పరిపక్వతలోనికి నడిపించేటటువంటి పరిచర్య కాబట్టి అది కేవలము బైబిల్ బోధించడం మాత్రమే కాదు లేదా వారికి నాలుగు కథలు చెప్పేది మాత్రమే కాదు కానీ వారిలో ఒక మేల్కొలుపు కల్పించడం వారిలో ఒక అవగాహన అంతేకాకుండా ఈ కలిగినటువంటి మేల్కొలుపు ద్వారా వారి దైనందిన జీవితంలో విశ్వాసంతో విశ్వాస వీరుడుగా వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొనేటువంటి ప్రతి వారు అనుసంధించేటువంటి ప్రతి అనుభవాన్ని కూడా వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుని ముందుకు సాగేటువంటి సహాయాన్ని అందించేటువంటిదే క్రైస్తవ విద్య లేదా క్రిస్టియన్ ఎడ్యుకేషన్. అయితే దీనిలో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ యొక్క ఒక వ్యక్తి జీవితంలో ఇది అవసరమా అని మనం అనుకుంటాం. చిన్నప్పుడే నేర్చుకుంటాం ఇంకా అవసరమా, ఇంకా పెద్ద అయ్యే వరకు అవసరమా, ఎదిగినాక ఇంకా క్రైస్తవ విద్య ఎందుకు అని మనము అనుకుంటాం. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో వారి వారి వయస్సుకు తగినటువంటి ఎదుగుదలలో మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అవసరం. వేదాంత విద్య లేకుంటే విశ్వాసం అనేది ఒకసారి నేర్చుకొని దాంతో పాటుగా పర్మనెంట్ గా ఉండేది కాదు. విశ్వాసం అనేది దినదినము మనము ఎదగవలసినటువంటి ఒక మార్గం లేదా దినదినము దానిలో అభివృద్ధి చెందవలసింది. కాబట్టి దినదినమును అభివృద్ధి చెందాలి అనంటే క్రైస్తవ విద్య కూడా అన్ని వయస్సులకు చెందిన వారికి కావాలి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ సండే స్కూల్ పరిచర్య కానీ క్రైస్తవ బోధన కానీ మనం గమనించినట్లయితే సండే స్కూల్ పరిచర్యను మనం చూసినట్లయితే ఎక్కువగా కాంపిటీషన్స్కి ఎక్కువగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కే ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కానీ వాటితో పాటు ఇంకొక సత్యం ఏంటంటే తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబంలో లేక వారి బిడ్డలకి దేవుని యొక్క వాక్యమును లేదా దేవుని ప్రేమను బోధించలేనటువంటి పరిస్థితులలో కూడా మనం ఉన్నాం. ఎందుకంటే వారు బిజీ, బాధ్యతలు సంఘంలో సమాజంలో వారికి ఉన్నటువంటి బాధ్యతల వల్ల కుటుంబంలో దైవ జ్ఞానము క్రైస్తవ బోధన సరి అయినటువంటి పరిస్థితులలో ఇవ్వలేనటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రూరల్లోనైతే వారికి తెలియక వారు చేస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమయం లేదు. సో అల్టిమేట్ గా సంఘము సంఘ పరిచర్యనే ఈ యొక్క వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వికాసానికి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు మూల కారకంగా నిలుస్తాం. దానికి ప్రాముఖ్యంగా సంఘ పరిచర్య ద్వారా జరిగేటువంటి క్రైస్తవ బోధన ప్రాముఖ్యమైనటువంటి ఒక వాహనంగా లేదా ఒక ఒక సాధనంగా ఇది వాడబడుతున్నట్టు మనము చూస్తాం. కాబట్టి క్రైస్తవ జ్ఞానం ఇది ప్రాముఖ్యమైనటువంటి, ఇది ఒక వయసుకు సంబంధించింది కాదు లేక ఒక వయసుకు చెందినది అంతటితో అయిపోయింది కాదు కానీ జీవితాంతం మట్టుకు నేర్చుకునవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానోదయంతో ముందుకు సాగేటువంటి ఒక పరిచర్య. దీని ద్వారా సంఘాలు, వ్యక్తులు, కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపడుతూ విశ్వాస జీవితంలో విశ్వాస వీరులుగా ముందుకు సాగుటకు
క్రైస్తవ విద్య బోధన సహకారం లేక సహాయం చేస్తదని నేను నమ్ముచున్నాను. అమ్మా మంచి పాఠం. సంఘస్థులు ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఎదగాలని, ప్రతి వయసులోనూ ఎదుగుతూ ఉండాలని, వాళ్ళ విశ్వాసంలో ఎదగడానికి బాధ్యత ఎవరిదంటే సంఘాలదని, సంఘంలో ప్రతి ఒక్కరిదని. అంటే అందరూ ఎదగాలి, అందరూ ఎదగడానికి దోహదపడాలి. సో చక్కని పాఠాలు చెప్పారమ్మా. నిజానికి దేవుడు ఈ సబ్జెక్ట్ ద్వారా, మీ ద్వారా భారతదేశ సంఘానికి చేస్తున్న కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరు మాకు ఇచ్చిన టయాన్ని బట్టి వందనాలు. మా మరో మాట మర్చిపోకండి అమ్మా, గతంలో మీరు వచ్చినప్పుడు, మేము వచ్చినప్పుడు మా టీంతో వచ్చాం, 15 మంది వచ్చాం, 16 మందితో అందరికీ మీరు కృప చూపించారు, ఆతిథ్యం ఇచ్చారు బెంగళూరులో. దాన్ని బట్టి వందనాలు. అయ్యగారు కరీంనగర్ అధ్యక్ష మండలంలో ఎవరండి, ప్రతిపా విక్రపాల్ గారు, ఆయన కూడా అడిగినట్టు చెప్పండి. తర్వాత మీ బిడ్డను ఎత్తుకునే అదృష్టం, భాగ్యం నాకు దొరికింది. పాపను కూడా అడిగినట్టు చెప్పండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో సావధానంగా కూర్చుని అమ్మగారితోనూ నాతోనూ సమయం గడిపిన మీ అందరికీ వందనాలు. పరిచర్య ప్రారంభాల్లో ఎలా ఉంటాయి, పరిచర్య సిద్ధపాటు ఎలా ఉంటుంది, క్రైస్తవ బోధన, క్రైస్తవ విద్య, దేవుని ప్రజల జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైన అంశాల గురించి వినడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరలా కలుద్దాము అమ్మా, వందనాలు. అవకాశం ఇచ్చినట్టు నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసినానన్న, మీకు ప్రత్యేకమైనటువంటి వందనం. చాలా వందనాలు, చాలా సంతోషం రావడం.